వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. ఐపీఎల్ 2019 హైలైట్స్ కి స్వాగతం. మరిన్ని తాజా ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నై వేదికగా సిఎస్కే నైట్ రైడర్స్ కి మధ్య జరుగుతున్న మ్యాచ్ నెంబర్ 23లో కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మొదటగా టాస్ గెలిచి చెన్నై జట్టు బౌలింగ్ని ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కి దిగిన కేకేఆర్కు చెఫాక్ పిచ్ ఎంత డేంజరో అర్థమయ్యేందుకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. అంతేకాదు, గత సీజన్ నుండి డాడ్స్ టీమ్గా పిలువబడుతున్న చెన్నై టీం ఎంత బాగా ఫీల్డింగ్ చేయగలదో ఈ మ్యాచ్లో క్యాచ్లను చూస్తే మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇక మ్యాచ్లోకి వెళ్తే, మొదటి ఓవర్ వేసిన చాహర్ కేకేఆర్ ఓపెనర్ లిన్ను డక్అవుట్గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన హర్భజన్ తన ఫ్లైట్ డెలివరీతో సునీల్ నారాయణ్ను బోల్తా కొట్టించాడు. ఆపై మూడో ఓవర్లో చాహర్ బౌలింగ్లో అంబటి రాయుడు పట్టిన సూపర్ క్యాచ్కి నితీష్ రాణా అవుట్ అయ్యాడు. అలా కేవలం 9 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. నెక్స్ట్ వికెట్గా వచ్చిన ఊతప్ప కూడా 24 పరుగుల వద్ద 4వ వికెట్గా వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్ను కూడా చాహర్ తీసుకోవడం విశేషం. దాంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ని చక్కదిద్దేట్టు కనిపించినా తాను కూడా 44 పరుగుల వద్ద 5వ వికెట్లాగా, ఆపై 47 పరుగుల వద్ద 6వ వికెట్లాగా గిల్ ధోని చేసిన అద్భుతమైన స్టంప్కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తన బ్యాటింగ్తో అద్భుతమైన ఫామ్లో ఉన్న రసెల్ బ్యాటింగ్కి దిగి తాహర్ బౌలింగ్లో హర్భజన్ క్యాచ్ ట్రాప్ చేయడంతో మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ అడపాదడపా షాట్స్ ఆడినా రసెల్ ఏమాత్రం ఆకట్టుకోలేదనే చెప్పుకోవాలి. ఈ విషయంలో ధోని తన అద్భుతమైన క్యాప్టెన్సీని నిరూపించుకున్నాడు. చెన్నై బౌలర్స్ చాహర్, తాహిర్, హర్భజన్ ఒకరికొకరు పోటీ పడి బౌలింగ్ చేశారని చెప్పుకోవాలి. చాహర్ ఈ మ్యాచ్ ద్వారా ఒక స్టార్ బౌలర్గా ఎదిగాడని చెప్పుకోక తప్పదు. రసెల్ తనకు కలిసొచ్చిన క్యాచ్ డ్రాప్ల ద్వారా 50 పరుగులు చేశాడు. ఈ స్వల్ప స్కోర్ను చెన్నై ఛేదిస్తుందో మరో 2 గంటల్లో తేలిపోతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టేస్టీ ఫ్రూట్ ఛానల్.